The one and only, the beautiful, the gorgeous, the very, very talented. Randamma, Randi, Rashmika! Bhagavantudu, chala rare ga. Ilanti combinations ni srushtistu untaru. Beauty plus brains. Okati nuvvu, inkokati nenu. హై క్లాస్ ఎవడరా వెనక నుంచి నా క్రష్ లే వందల్లో ఉన్నారులే చెప్పేయద్దు సెట్ అవ్వలే ఏం చెప్పమంటారు చెప్పాను ఇందాక లక్కీ చామ్ కదా మీరు అర్థమవుతోంది లాస్ట్ టైం చెప్పేశానుగా చెప్పేశారు ఇప్పుడు ప్రూవ్ అయిపోయిందిగా యా సో ఇప్పుడు మీరు ఇంకేం చెప్పాలనుకుంటున్నారు అదిగో మీ ఫ్యాన్స్ రష్మికా నడుస్తున్నారు అదిగో అంటే ఇప్పుడు నా సిచ్యువేషన్ ఎలా ఉందంటే టెన్త్ స్టాండర్డ్ ఉన్నప్పుడు మనము స్టేజ్ మీద వెళ్ళి ఒక థాట్ చెప్పాలి అన్నమాట సో అలా అంత నర్వస్నెస్ ఉంది అంత అంటే ఏం చెప్పాలి ఒక వర్డ్ తప్ప అయిపోతే ఏమనుకుంటారు అని ఆ ఫీల్లో ఉన్నా అలా నేను అనుకుంటే రోజుకి 1000 వర్డ్లు అయితే మీరైతే ప్రొఫెషనల్ అండి అంటే మీకు స్వాగ్ ఉంటుంది మీకు అన్ని యువర్ కాంబినేషన్ ఓకే ఫియర్ పోవాలి అంతేనా ఒక్క నిమిషం టచ్ ఇస్తా అబ్బా ఇప్పుడు మాట్లాడుకోవాలి పోయాయా అన్ని పోయాయి ఇప్పుడు చెప్పండి ఓకే వెంకీ ఏమన్నారు బెంగళూరు నుంచి పిలిపించడం చాలా కష్టమైంది ఫస్ట్ మూవీకి ఏ ఎందుకు మీకు అప్పుడు రావాలనిపించలేదా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అంటే భయం వేస్తుంది అండి టాలీవుడ్ ఇస్ లైక్ వన్ హ్యూజ్ ఇండస్ట్రీ టాలీవుడ్ లో నాకు ప్లేస్ ఉంటదా లేదా అని ఎవరు తెలుసు టాలీవుడ్ కి విశాలమైన హృదయం ఉంది ఎంత అంటే ఎంతమంది వస్తే అంతమందిని అలా స్వీకరిస్తూనే ఉంటుంది అది అప్పుడు తెలియదు కదా ఇప్పుడు తెలిసింది కదా సో ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా ఓకే ఇక ప్లీజ్ క్యారీ ఆన్ సో యాక్చువల్లీ హాయ్ అండి అందరికీ హాయ్ హౌ ఆర్ యూ గివ్ మీ అ షౌట్ హౌ ఆర్ యూ ఆ స్వీట్ ఓకే ఓకే ఇప్పుడు యాక్చువల్లీ వింటున్నా హాయ్ హలో ఓకే సో ఏంటే Okay. I love you too. If that's the case. Modalesindi ala gallo rendu. Tisko. Hi hi hi. Okay. Wait ya. So basically na team em chepparu telsa. నా టీం వచ్చి రష్మిక నువ్వు ప్రతిసారి స్టేజ్ మీద వెళ్ళినప్పుడు చాలా తక్కువ మాట్లాడతావు ఇప్పుడు అట్లీస్ట్ 5 to 7 minutes మాట్లాడాలి అని చెప్పారు సో ఇప్పుడు 5 to 7 minutes ఏం మాట్లాడాలి నాకు అర్థం కావట్లేదు సో మీరు నన్ను 5 to 7 minutes భరించాలి కావాలంటే అలార్మ్ పట్టుకుంటా 7 minutes అయిన తర్వాత ఐ జస్ట్ గెట్ డౌన్ లైక్ దాట్ సో అప్పుడు దాకా ఒక బోరింగ్ స్పీచ్ ఇస్తా మేనేజ్ చేసుకోండి ఓకే ఓకేనండి అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ మీరు పెట్టుకుంటారా నేను పెట్టా ఓకే పెట్టారా మైండ్ అలామా ఓపా ఓకే అయ్యయ్యో ఓకే సో బేసికలీ నాకు ఈ ఫిల్మ్ చేసేటప్పుడు ఏం ఫీలింగ్ వచ్చిందంటే ఐ ట్రూలీ బిలీవ్ దాట్ మనమందరూ ఈ జనరేషన్లో ట్రూ ఫ్రెండ్స్ ఉండాలంటే చాలా కష్టమైపోతుంది ఇప్పుడు ఎందుకంటే ఎవ్రీ వన్ మనము ఎంత యంగ్ మనం ఏం లైఫ్లో ఏం జరుగుతుంది అని ఎవరు కేర్ చేయట్లేదు ద ఓన్లీ థింగ్ వాట్ పీపుల్ కేర్ అబౌట్ ఈజ్ వాట్ యు హ్యావ్ టు ఆఫర్ టు ఎవ్రీ వన్ ఎల్స్ అంటే నేను ఈ అమ్మాయితోటి ఫ్రెండ్షిప్లో ఉంటే దిస్ గర్ల్ విల్ బీ లైక్ దిస్ ట్రీట్ మీ లైక్ దిస్ ఈ అబ్బాయి తోటి ఫ్రెండ్షిప్లో ఉంటే హీ హ్యాస్ టు బీ సక్సెస్ఫుల్ అంటారు కానీ ది థింగ్ ఈజ్ ఐ థింక్ అవన్నీ లేకుండా ఐ ఫీల్ లైక్ సమ్వేర్ ఐ ఫౌండ్ జెన్యున్ పీపుల్ ఈ ఇండస్ట్రీలో చాలామంది చెప్తూనే ఉంటారు దట్ యూ డోంట్ ఫైండ్ జెన్యున్ పీపుల్ చాలా కేర్ఫుల్గా ఉండాలి అని ఈ ఇండస్ట్రీలో కానీ ఐ థింక్ ఇన్ దిస్ ఫిల్మ్ ఐ ఫౌండ్ సమ్ ఆఫ్ ద మోస్ట్ జెన్యున్ పీపుల్ వెంకీ అంటే అవన్నీ ఇంట్రడక్షన్ ఇచ్చాం మీకోసమే ఓకేనా సో బేసికలీ చలో టైంలో చాలా కష్టపడ్డారంట అండ్ ఆల్సో మీకు తెలిసిందే దట్ ఐ వాజ్ వెరీ స్కేర్ టు కమ్ టు అ డిఫరెంట్ ఇండస్ట్రీ నాకు లాంగ్వేజ్ తెలీదు ఏం తెలీదు యాక్టింగ్ ఈ ఇండస్ట్రీ చాలా పెద్ద ఇండస్ట్రీ అని కానీ ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఉన్నానంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇస్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ టు ఫర్ గెటింగ్ మీ ఇన్ టు టాలీవుడ్ అంటే something you have seen me that nobody else had seen in me back then so thank you so much basically first
చలో చేసా, కానీ దాని తర్వాత మళ్ళీ మనము ఆల్రెడీ డీల్ చేసాం చలో చేసేటప్పుడు దట్ వీ వుడ్ డూ అగైన్ అ ఫిల్మ్ టుగెదర్ అని. కానీ భీష్మ స్క్రిప్ట్ చెప్పేటప్పుడు హీ వాజ్ లైక్ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఏదో చెప్పాలి, దాని గురించి అన్ని రీసెర్చ్ చేసా, సో ఈ టాపిక్ గురించి ఒక ఫిల్మ్ చేయాలని వచ్చారు. కానీ నాకు అఫ్కోర్స్ మన ఆడియన్స్కి ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్తే క్లాస్ పిక్కినట్టు ఉంటుందా, తెలీదా వెంకీ ఏం చేస్తున్నావు అని ఐ వాజ్ థింకింగ్. కానీ ఇప్పుడు వెన్ హీ వాజ్ సో ప్యాషనెట్, అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి మీకు తెలుసు కదా, ఆల్ ద ఫార్మర్స్ ఆర్ డైయింగ్, దర్ కమిటింగ్ సూసైడ్, ఫ్యామిలీస్కి ద కిడ్స్ టు స్టడీ దర్ నాట్ ఫైండింగ్ అ వే. సో అవన్నీ రీసెర్చ్ చేసి హీ టోల్డ్ మీ అ స్క్రిప్ట్ అండ్ దాని తర్వాత టు అంటే ఆ ప్యాషన్ చూసేటప్పుడు నేను సెలెండర్ అయిపోయా. ఐ వాజ్ లైక్ యు నో వాట్, నువ్వు ఏదైనా చే, ఐ థింక్ ఇట్ విల్ వర్క్ బికాస్ యు ఆర్ స్మార్ట్, యు నో వాట్ యు వాంట్, యు నో యు హ్యావ్ ద క్లారిటీ. అండ్ టుడే చూసేటప్పుడు ఐ థింక్ పీపుల్ ఆర్ లవింగ్ ద ట్రేలర్, పీపుల్ ఆర్ లవింగ్ ద ఫస్ట్ గ్లిమ్స్ అండ్ ద సాంగ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో వెంకీ, ఐ డోంట్ కేర్ ఇఫ్ యు ఆర్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్ ఇన్ ద హోల్ వరల్డ్, ఇఫ్ యు ఆర్ ద స్మాలెస్ట్ డైరెక్టర్ ఇన్ ద హోల్ వరల్డ్, ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ. I found a genuine friend like you and I'm going to stay with you till the end. But with all my heart, I wish you reach the highest of the spot and you're happy always. And Nithiin sir? 4.5 minutes over. Okay, no time pettukokandi. Chala maatladutunna, baane maatladutunna. Aga adbhutanga maatladutunnaru. Ante telugu vachestundi. Itla flow avutundi telugu meeku. But Nithiin, I think, I don't know. How you were first time, Trivikram sir, actually sir listen vinandi sir, vinandi vinandi sir, first actually Nithiin sir film vachi aa chusanu sir, chusetappudu I actually like college lo unnappudu I was like film chese ilanti oka film cheyalani feel ayindi. So ippudu I'm acting with Nithiin, so you're off screen a genuinely a nice person. I'm so glad to have worked with you in this film. Yeah, Nithiin. I think I'll come to you sir, you're last but you're the most happening person here tonight. Okay, so Nithiin, thank you so much for genuinely being a better friend than I don't know ante co-star ante chaala boring untadi, but you're my bestie now, so భరించాలి నన్ను చాలా ఇయర్స్ టు కమ్. సో అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ మ్యారేజ్, ఆర్ యా గోయింగ్ టు హ్యాపెన్ మ్యారేజ్. ఐఎమ్ అంటే వెంకీ అండ్ నేను చాలా సింగిల్ అండి. ఓ బ్రహ్మాజీ సారా సార్ చూసానండి, ఆన్సర్ ఏంటండి మీరు మీది రిప్లై చేయాలిగా. But anyways, I'm super happy. Congratulations. And I hope you have a child like me. I'm a very nice girl. So you will actually... No, sir. Nithiin. He's getting married, no? So I'm blessing him with a nice child like me. Okay? Ekkada varaku vellipoyavamma? Ante bless cheyali kada. Oka 3 years padte manamu inkoka film cheyadaniki. Appudu daka akkadiki vellipothe. Girl like you, mari boy like? Boy like me, baagundadu kada. యా వింటున్నా. హాయ్ వెయిట్, స్పీచ్ ఫినిష్ చేయాలి. సాగర్ సార్, వన్ ఆఫ్ ద ఫస్ట్ సెల్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ ద సాంగ్స్ ఆఫ్ కోర్స్, అండ్ మీరు మనకి సిచ్యువేషన్కి తగ్గినట్టు సాంగ్స్ ఇస్తారు. అండ్ ఆల్సో ఆల్ యువర్ సాంగ్స్, యు హవ్ గివెన్ మీ ద బిగ్గెస్ట్ సాంగ్ ఇన్ టాలీవుడ్ ఫస్ట్ చూసి చూడంగానే, అండ్ నౌ యు హవ్ గివెన్ అస్ సింగిల్స్ యాంథమ్ సరాసరి, యు హవ్ గివెన్ అస్ వాటర్ బ్యూటీ, అందరికీ నచ్చుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్, ఐ గాట్ టు సే దిస్. అండ్ ఐ హర్డ్ దట్ ఆర్ఆర్ ఇస్ కమ్ అవుట్ సూపర్ వెల్, సో నేను ఆడియన్స్ తోటి ఫిల్మ్ చూద్దామని వెయిట్ చేస్తున్నా. అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్, అంటే ప్రతిసారి ప్రొడ్యూసర్స్ సార్ని కలిసినప్పుడు చాలా క్వైట్గా ఉంటారు, చాలా కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంటారు, కానీ ఆల్ దట్ ఐ హ్యావ్ టు సే, సార్ ఓన్లీ సార్ అండ్ సార్ బోత్ ఆఫ్ దెమ్ చాలా క్వైట్గా ఉంటారు, చాలా కంపోజ్డ్గా ఉంటారు, ఏం మాట్లాడ నేనే మాట్లాడుతూనే ఉంటా. సో ఆల్ దట్ ఐ వాంట్ టు సే సార్ ఇస్ ఐ హోప్ యూ గెట్ బిగ్ ప్రాఫిట్స్ అవుట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, అండ్ యూ టేక్ మీ టు అవర్ నెక్స్ట్ ఫిల్మ్, అండ్ దట్ యూ ఫైండ్ యూ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద రిజల్ట్స్ ఆఫ్ ద ఫిల్మ్.
దిల్రాజు సార్, సార్ లిసన్, హాయ్. వినండి దిల్రాజు గారు. అంటే ఈజ్ లుక్ ఎట్ హిమ్ లాఫింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ద ఫిల్మ్, ఐ మీన్ ద ఈవెంట్, అండ్ థ్యాంక్ యూ ఫర్ సచ్ నైస్ వర్డ్స్ అబౌట్ ద ఫిల్మ్. లోడ్స్ ఆఫ్ లవ్. అండ్ ఓకే సార్, ఒక ఫిల్మ్ ఇవ్వండి సార్, ఒక ఫిల్మ్ ఇవ్వండి, ఒక్కటే ఒక. నెక్స్ట్. ఓకే ఓకే త్రివిక్రమ్ సార్, చెప్పినట్టు లైక్ ఐ ఇస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫిల్మ్స్ ఐ వాచ్డ్ ఇన్ టాలీవుడ్, అండ్ యూ, ఐ డోంట్ నో వాట్ టు సే, ఇట్స్ ద సెకండ్ టైమ్ ఐ థింక్ ఐ హవ్ మెట్ యూ ఆఫ్టర్ చలోస్ సక్సెస్ పార్టీ ఆర్ సంథింగ్. యా, సో దిస్ ద సెకండ్ టైమ్ ఐ హవ్ మెట్ యూ. యూ ఆర్ ఆల్వేస్ యాజ్ హ్యాండ్సమ్ యాజ్ యూ ఆర్. యువర్ వర్క్ స్పీక్స్ యువర్ వర్క్ స్పీక్స్ బట్ టిల్ నౌ యూ హవ్ సపోర్టెడ్ వెంకీ సార్ అండ్ నితిన్ సార్. నౌ ఇట్స్ అ హై టైమ్ దట్ యూ స్టార్ట్ సపోర్టింగ్ మీ ఆల్సో. ఈవెన్ ఐఎమ్ ఇన్ దిస్ టీమ్, సో యూ బెటర్ స్టార్ట్ సపోర్టింగ్ మీ. ఐఎమ్ రూటింగ్ ఫర్ దాట్. బట్ థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ అలాట్. బ్రహ్మాజీ సార్, మీ కామెడీ కోసం వెయిట్ చేస్తున్నానండి. బా లైక్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. అండ్ ఆడియన్స్కి ఆఫ్ కోర్స్ ద క్రూ. ఏంట్రా మీ ప్రాబ్లము, మాట్లాడడానికి వర్లేరు కదా? నా టీమ్ తోటి ఇంత క్లోజ్గా మాట్లాడి అంటే ఫుల్ హార్ట్ నుంచి పోర్ చేస్తున్నానంటే మీరు డిస్టర్బ్ చేస్తున్నారు కదా. చిచి, 21st చూస్తారా? ఐ లవ్ యూ అంటే నాకేం వినిపించట్లేదు. దట్స్ ఓన్లీ థింగ్ ఐ కెన్ సే. ఆడియన్స్ కోసం మనం ఈ ఫిల్మ్ చేసాం. ఈ ఒక ఇంటర్వ్యూలో చెప్పాను దట్ ఇఫ్ యూ హ్యావ్ హ్యాడ్ అంటే డే మొత్తం మీ కాలేజ్లో మీ ఇంట్లో ఎవరైనా మిమ్మల్ని తిట్టి ఇఫ్ యూ వెరీ ఇరిటేటెడ్ అంటే భీష్మ వెళ్ళి చూడండి, ఆరాంగా కామ్గా ఉంటుంది. యునో ఇట్స్ గోన్ బి అ లాట్ ఆఫ్ ఫన్. బోరింగ్ ఉంటుంది కదా, లైక్ బోరింగ్ ఉంది కదా స్పీచ్. ఐ డూయింగ్ ఇట్ వెల్? మీరు టచ్ అండి, మీ టచ్ పవర్. మీరు ఆల్మోస్ట్ యాంకర్ అయిపోయారు, బాగానే ఉంటుంది కదా. ఓకే, నాకు అర్థమైంది మీ ప్రేమం, నాకు అర్థమైంది. బ్రహ్మాజీ గారిని ఒకసారి చూడండి. అయ్యో, మీ స్పీచ్కి తన్మయత్వంలో మునిగి తేలుతున్నాడు ఆయన. ఒక్కసారి బ్రహ్మాజీ గారి క్లోజ్ చేసుకోండి మా స్క్రీన్ మీద. ఆయన పరిస్థితి ఏంటి? పడుకున్నారు పాపం. చెప్పానుగా ఆ ట్యాబ్లెట్లు అవి, ఈ టైం కల్లా పడుకోవాల్సి వస్తుంది. అండ్ జానీ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్, ఆ వాటర్ బ్యూటీలో నన్ను చంపేశారు కానీ ఆ రిజల్ట్ కనిపిస్తుంది, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడైతే ఐ కెన్ ఎంజాయ్ ద సక్సెస్ ఆఫ్ ద సాంగ్ అండ్ ద ఫిల్మ్, కానీ అప్పుడు అయితే ఐ లిటరలీ స్టార్టెడ్ క్రయింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్ట్రగ్లింగ్, సో నాట్ స్ట్రగ్లింగ్ యాక్చువల్లీ, యూ డిడ్ అ రియలీ గుడ్ జాబ్ ఫర్ మేకింగ్ అ స్ట్రగుల్. యా, ఐ డోంట్ నో ఐ కుడ్ డాన్స్, సో థ్యాంక్ యూ. శేఖర్ మాస్టర్ ఆల్సో, వెర్ ఎవర్ యూ ఆర్ వి లవ్ యూ. అండ్ ఎస్ఎస్ఆర్ సార్, అంటే చలోలో అలా చూపించారు మమ్మల్ని, ఇక్కడ ఎలా చూపిస్తున్నారో మనకు తెలీదు. సో యా, థ్యాంక్ యూ, అంతే. ఐ థింక్ ఐ షుడ్ స్టాప్ టాకింగ్ నౌ. మాకు అర్థమైంది కంప్లీట్గా మీ ఇమోషన్స్ అబౌట్ ద టీమ్. యూ వర్ కంప్లీట్లీ ఇమోషనల్. లవ్ అండి, ఫుల్ లవ్. ఇట్ వాజ్ లైక్ కంప్లీట్ ఫ్యామిలీ. ఎస్. నాకు ఇవాళ ఇంకొకటి కూడా అర్థమైంది, ఒక అమ్మాయి స్టేజ్ మీద మాట్లాడితే ఎంతసేపు అయినా వింటారు అసలు. అదే ఎవరైనా ఒక అబ్బాయి పాప ఒక 3 నిమిషాల తర్వాత కొంచెం ఎక్స్టెండ్ చేస్తుంటే ఏ హే 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 అని మొదలెట్టేస్తారు. ఇవాళ అసలు చూడండి, ఇది కరెక్ట్ కదా సార్? కాదు, ఇది మీరు కూడా, మీరు చూస్తున్నారు. యా, నేను అంతే. ఓకే, నా ప్రేమ. కానీ మీరు ఆల్మోస్ట్ ఫస్ట్ బెంచ్ లో ఉండే వాళ్ళందరిని కవర్ చేశారు. అవునండి, ఇటు పక్కన స్పాన్సర్స్, అటు ఇద్దరు లిరిక్ రైటర్లు తప్ప. అక్కడ అట్లూరి గారు కూడా చూస్తున్నారు. ఆ, ఆయన గురించి కూడా ఏమైనా చెప్పేస్తారా? అంటే మనది ఇట్స్ లైక్ వేరే సినిమా దగ్గర చెప్దాంలేండి. యా, మనం వేరే సినిమా ఆ సిలబస్ లో వాడదాం. ఓకేనండి. ఓకే, మీరు ఇక్కడే ఉండండి. ఎందుకండి? ఓకే, మీరు ఉంటే ఇక్కడ బాగుంటుంది, మిగిలిన వాళ్ళందరూ అలా వచ్చేస్తారు స్టేజ్ మీదకి. ఓకే, ఓకేనా? సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత వంశీ గారిని వేదిక మీద